చంద్రబాబుపై మంత్రి కొడాలనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదని ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అదే సందర్భంలో దేవినేని చేస్తున్నటువంటి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. లారీ డ్రైవర్ క్లీనర్ అంటూ పదే పదే మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. మీరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలు ఎవరి మీద ఓడిపోయాడు? ఇంటర్నరారు పెట్టిన క్యాండిడేట్ మీద ఓడిపోలేదా? పోటుగాడా చంద్రబాబు నాయుడు? మొన్న మంగళగిరిలో నీ కొడుకు ఓడిపోలేదా? పప్పు ఓడిపోలేదు మంగళగిరిలో సొల్లు కబుర్లు చెప్పి. కాబట్టి ఉమ్మక్క ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు షోడాలు కొట్టేవాడు కొడుకు అని తెలుసు, నువ్వు షోడాకాయలు కడుక్కునేవాడు అని తెలుసు, ఈ రాష్ట్రంలో క్రాంతి కూల్ డ్రింక్ షాప్ నీదేనని తెలుసు, మీ అన్నయ్య చచ్చిపోతే వదిని చంపి రాజకీయాల్లోకి వచ్చావని తెలిసి రాష్ట్ర ప్రజలకి నువ్వే ఛాలెంజ్లు చేస్తావు. నువ్వు దీని మీద ఎప్పుడన్నా సమాధానం చెప్పావా? మీ వదిని నువ్వు చంపావా చంపలేదు? ఇంతవరకు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా? నీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎవడు? మామను చంపాడు ముఖ్యమంత్రి పదవి కోసం. పిల్లనిచ్చినటువంటి మా పార్టీని లాక్కున్నాడు మా ముఖ్యమంత్రి పదవి కోసం, పార్టీని లాక్కున్నాడు. నువ్వు నీ దగ్గర అన్ను చంద్రబాబు దగ్గర మిద్ద దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష ఎవడు పెట్టాడు? చంద్రబాబు పెట్టాడంట. ఆడే పెద్ద బిచ్చగాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి చంద్రబాబు? మొన్న కూడా జోలి పట్టుకుని అడుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది, ఎన్టీఆర్ పెట్టాడు రాజకీయ భిక్ష. నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీఆర్, వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, ఎన్టీఆర్ మనవాడు జూనియర్ ఎన్టీఆర్. నాకు భిక్ష పెట్టింది వాళ్ళు. వీళ్ళే పెద్ద అడుక్కు తినేవాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు? ఒక అడుక్కు తినేవాడు, పెద్ద బెగ్గరగాడు. నాకు భిక్ష పెట్టేదండి చంద్రబాబు నాయుడు? నాకు హరికృష్ణ గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు, నాకు తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ నాకు సీట్ ఇమ్మని చెప్పి అడిగాడు, వాళ్ళ పార్టీలో సీట్ ఇప్పించాడు. అట్లాగే ఎన్టీఆర్ని బట్టి నేను ఆ పార్టీలోకి వెళ్ళా. చంద్రబాబు నాయుడు నిన్న, చంద్రబాబు నాయుడు బాబు ఖర్జూర నాయుడు నిన్న, వాళ్ళ తాతను లవంగ నాయుడిని చూసి వెళ్ళాను ఆ పార్టీలోకి. కాబట్టి నువ్వు ఓ బిచ్చగాడివి, నీ నాయకుడు ఓ బిచ్చగాడు. నిన్న కాక మొన్న కూడా జోలి పట్టుకుని అమరావతి రైతులకి రోడ్ల అమ్మడి తిరిగి అడుక్కు తినేటువంటి బ్యాచ్ మీది, మేం కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండుసార్లు సీట్ ఇచ్చాడు, రెండుసార్లు శాసన సభ్యుని చేశాడు. వాళ్ళు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దయవాలను రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నేను ఈ రాష్ట్రంలో నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఎన్టీ రామారావు కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు.